పాత జీతాలతోనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచామని ఇచ్చే కొత్త జీతాలు ప్రక్రియను ఆపివేయాలని పాత వేతనాలని తమకు ఇవ్వాలంటూ కొమరులు మండల ప్రభుత్వ ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లకు నిరసనతో వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులను కాదని మొండిగా ప్రవర్తిస్తూ పెంచిన కొత్త పీఆర్సీతో జీతాలను ఇవ్వడానికి సిద్ధమైందని దాని వలన అన్ని రకాల ఉద్యోగులకు నష్టం తప్ప లాభం లేదని కావున కొత్త జీతాలు వద్దు పాత జీతాలు ముద్దు అనే నినాదంతో జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ముందుకు వెళ్తున్నామని జీతాలు వద్దంటూ తమ విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టి మండల విద్యాశాఖ అధికారిని ఇక్వారు కోరారు. పీఆర్సీపై మూడు చీకటి జీవాలను రద్దు చేసి ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరపాలని లేకపోతే ఫిబ్రవరి 6 నుంచి సమ్మె తప్పదని సందర్భంగా వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో కొమరంలోని అన్ని ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్యాప్టో తరపున ఈరోజు కొమరల మండల మండల విద్యాశాఖ అధికారులకు మా మండల ఉపాధ్యాయ తరపున ప్యాప్టో మేరకు వారికి పాత జీతాలే చెల్లించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇది ఈ 11వ పీఆర్సీ వీళ్ళు చేసినటువంటి చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని అంతా ఖండిస్తూ రాష్ట్ర ఉద్యోగులందరూ చాలా అఘోరంగా వాళ్ళు శ్రమిస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంటు ఒక మెట్టు దిగి వచ్చి మేము మాకు రావాల్సినటువంటివే అడుగుతున్నాం కానీ రాష్ట్ర పరిస్థితులు అందరికీ తెలుసు. మేము కూడా ఉద్యోగులు కూడా మానవులమే, రాష్ట్ర పరిస్థితి అందరికీ అర్థమైంది. కానీ రావాల్సిన వరకు అడుగుతున్నాం కానీ ఎక్కువ మోతాదులో మేము ఏదో ఆశించి చేసి ఈ 3-man కమిటీ వారు మరీ ఒక్కసారి ఉద్యోగస్తులను ఆహ్వానించి వారికి న్యాయం చేస్తారని, అదేవిధంగా ఈరోజు కొమరోలు మండలం ప్యాప్టో తరపున మన ఎంఈఓ సార్ గారికి పాత జీతాలు మా డిఏలతో కలిపి పాత జీతాలే ఇవ్వాలని సార్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డేలో భాగంగా వాహనదారులను అప్రమత్తం